రాను మన పోలీస్ స్టేషన్ ఈ బస్ స్టాప్ కి మారిపోతుంది. ఏ ఎప్పుడు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం కదండి. పీక్ అవర్ కదయ్యా. పీక్ అవరా పిగర్ అవరా ఏంటి నీ డౌట్? అన్ని డౌట్లే కదా సార్. ఉదయం పూట ఈ సైడ్ సాయంకాలం ఆ సైడ్ నిలబడుతున్నారు ఎందుకండి? ఉదయం ఏమో ఎండ అట్టుంటుంది, సాయంత్రం ఎండ ఇటు వస్తుంది కదయ్యా. అబ్బో ఆకులు ఒక్కసనం కరెక్ట్ చేసినంత బ్యాలెన్స్డ్ గా చెప్పారు. నీ స్వామి రెడీగా ఉన్నాడే, నువ్వు పిలుస్తావా నేను పిలవమంటావా? మధ్యాహ్నం భోజనానికి ఆవకాయ పెరుగన్న ఉంది. ఇంతకంటే కాలేజీకి వెళ్తున్న అమ్మాయికి ఇంకేం కావాలి? మేడం, డిసిప్ గారు మీకు ఏమన్నారు? వస్తానమ్మా. సార్ అన్నకు రైట్ హ్యాండ్ చెప్పినా వినకుండా మీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. పోరా నన్న, వాటిని తీసుకుని వెళ్ళవయ్యా. అయితే ఓకే. ఏ పదనరా పదండి. అది ఇంకా నీ మీద యావ చావలేదే, మళ్ళీ చూస్తాను ఈ సంగతి. సార్ మీరు మంచి వాళ్ళు నిజాయితీ పరులనేమో, ఏంటి సార్ ఇలా చేశారు? దేనికైనా ఓపిక కావాలయ్యా. ఓపిక? వాడు నా చెల్లెల్ని చెడగొట్టాడు సార్. డబ్బులు ఇస్తే ఏమైనా జరిగిపోతుందా సార్? మాట్లాడటం నాకు వచ్చు, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నేను వాడిని లోపల పెడితే ఏమవుతుంది? నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, దాని గురించి నాకు బెంగలేదు. నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్ లో మరొకటి వస్తాడు. అతను ఏం చేస్తాడు తెలుసా? వాడిని బయటకు వదిలి నిన్ను గుండా చట్టం కింద లోపల పెడతాడు. నీ చెల్లెలకి వ్యభిచారాన్ని బిరిదిచ్చి మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాడు. ఇలా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి సార్? రేషన్ షాప్ లో కిరోసిన్ కి థియేటర్ లో టికెట్ కి మీరు ఓపికగా నిలబడడం లేదా? న్యాయం మాత్రం వెంటనే దొరకాలంటే ఎలాగయ్యా? అయినా మీరు కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? మానభంగం ఎలా చేశాడు, ఎక్కడ తాకాడు, దేని పట్టుకున్నాడని దిక్కుమాలైన ప్రశ్నలేసి నీ చెల్లెలు ప్రాణాలు తోడేస్తారు. మనకి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ఊరందరికీ తెలిసేలా చేస్తారు. అప్పుడు నీ చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? ఇంత ఆలోచించిన మీరు వాడిని ఏం చేయలేరా సార్? చేస్తానయ్యా. ఇలాంటి దరిద్ర పేదలకి బుద్ధి రావాలంటే చట్టంలో శిక్ష లేదు, చట్టాన్ని దాటి వాడిని తెగ నరకాలి. అలాంటి పరిస్థితి వస్తుంది అప్పుడు నేనే మీ చేతికి కొట్టండిస్తాను. అంతవరకు ఇదే కసిత ఉండండి, వెళ్ళండి. సార్ అన్న వెంటనే మిమ్మల్ని రమ్మన్నాడు. వస్తానని చెప్ప. దగ్గరుండి తీసుకురమ్మన్నాడు. మానభంగం చేసినప్పుడు మన మనిషిని తెలిసి కూడా వాడిని స్టేషన్ తీసుకెళ్లాడన్నా. మీరు వాడికి ఇంత డబ్బిచ్చినా వాడికి ఏమాత్రం విలువ లేదన్నా. ఇలాగే చూస్తూ కూర్చుంటే రేపు మన కూడా బొక్కలు దోస్తాడు. నన్ను ఏం చేయమంటారయ్యా? ఏదో ఒకటి చేయాలండి అయ్యా. ఏంటి ఏదో ఒకటి చేయడం? వాడు అవసరం మనకుంది. ఏం చేసినా పిర్రకెళ్ళి జాలపాటు పాడినట్టు ఉండాలి. ఇప్పుడు వాడు వస్తున్నాడుగా, మీరు ఒక పని చేయండి, మేమందరం ఇక్కడ లోపల ఉంటాం. వాడు లోపల రాగానే మీరు వాడి మీద పడి బాధ ఏంటి చెప్తా? మేము అప్పుడే తెలిసినట్టు పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని తలో దెబ్బేసి తప్పురా అంటాం ఏంటి?
నువ్వు పుట్టిన తర్వాత నటించడం నేర్చుకుంటే నేను అమ్మ గడుపులోనే నట నేర్చుకున్నాను. అసలు ఎవరుకుంటున్నారు నన్ను? మీ పరిమాణం అనుకుంటున్నారా? అభిమానాన్ని చంపుకున్నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేను. మీరిచ్చే డబ్బు, మీరు చేస్తున్న నేరాన్ని నేను మాఫీ చేస్తున్నందుకు ఇస్తున్నాను నజరానా. నా బాధ్యత నుంచి నేను తప్పుకున్నందుకు నాకు నేనే ఖరీదు కట్టుకున్న కూలి. నేను మర్యాద ఇచ్చేది ధర్మభిక్షానికి ఒక్కడికే. నీ దగ్గర బిచ్చం ఎత్తుకునే ఏ భిక్షకాడిని నేను లెక్క చెయ్యను. కాదని నన్ను రెచ్చగొట్టారో ఏరి పారేస్తా ఎముకలు. రాజు అప్పటికప్పుడు చంపుతాడు, దేవుడు పాపం పండాక చంపుతాడు, ఈ లక్ష్మీ నరసింహ సాక్ష్యం లేకుండా చంపుతాడు. జాగ్రత్త. వీడిప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చాడా సజెషన్ ఇచ్చాడా? ఫ్యూచర్ చెప్పేలేడండి. నువ్వేగా రెచ్చగొట్టింది. డైరీలో ఒక మాట రాసుకో, నిద్రపోతున్న సింహాన్ని లేపకూడదు, లేపితే పంజా విశృద్ధి అని. ఈ కార్పొరేట్ ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉంది? ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్ కు పెడుతున్నా. మీ కార్పొరేట్ రుక్మిణీదేవి గారు బస్ స్టాప్ లో చాలా సేపటి నుంచి నిలబడున్నారండి. సర్లే నేను వస్తున్నా. మరి కమిషనర్ ఆఫీస్ అండి, తర్వాత పెడతారే. ఓహో, నాకు ఒక్క తీసి వెలిగించే రోజు దగ్గర పడింది. సున్నం వేసుకుంటే పడినట్టే. పోనీ నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాలుగు రోజులుగా ఎందుకు కనపడలేదు? డ్యూటీ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, ఎప్పుడు మీతోనే ఉండాలనిపిస్తోంది. దానికి ఒక్కటే మార్గం. ఏంటది? నువ్వే నాతో రోజు ఉంటే సరిపోతుంది. ఎలా ఉంటాను? నన్ను పెళ్లి చేసుకుంటే. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? పోనీ, నువ్వే నన్ను చేసుకో. కారు నడిపింది మా అబ్బాయే సార్, కానీ కంప్లైంట్లో ఉన్నట్టు తాగి నడపలేదు. ఆకురాడే సైకిల్తో రాంగ్ రూట్లో వచ్చి కారు కింద పడి చచ్చిపోయాడు. కేసు అయితే కెరీర్ దెబ్బతింటుంది. కాస్త మీరే ఏదైనా. 4 లక్షలు అవుతుంది. నాకు నచ్చని సంబంధం చేసుకోమంటే ఏదో ఒక నదిలో దూకి చచ్చిపోతానని చెప్పాను కదా. నోర్మ ఇదే. ఏంటా మాటలు? ఏ నదిలో దూకుతావు? ఏ నదిలో చూసే ఇసుకలారీలు తప్ప వాటర్ లేదు. అలా సీర సింపడం మానేసి ఒక్కసారి పెళ్లి కొడుకుని చూసి ఆ తర్వాత నీ డిసిషన్ చెప్పొచ్చు కదా. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? కరివేపాకు లేకుండా ఈ రోజులో కూరలు ఎవరు వండుతున్నారు? తినేటప్పుడు తీసి అవతల పారేస్తారు. అవతల పెళ్లి వారు వచ్చి కూర్చుంటే ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? పదండి పదండి. హలో, చెప్పు కరపొడి. నన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. అబ్బాయి ఎవరు? రాజమండ్రి. గోదావరి ఒడ్డు సుభిక్షమైన స్థలం. అవును, పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కదా. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. తాంబూలాలు మార్చుకునే టైం చెప్పు, నేను వచ్చి గొడవ పెట్టుకుంటాను. అంత త్వరగా ఎలా రాగలరు? కిటికీలోంచి చూడు, నీకే అర్థం అవుతుంది. ఇప్పుడే లోపలికి వచ్చి గొడవ చేయమంటావా? అదో మిమ్మల్ని చూశాక ధైర్యం వచ్చింది. జీతాలు అందరికీ దొరుకుతున్నాయండి, అద్దె కొంపే దొరకట్లేదు. సొంత కొంప ఉందా లేదా అని. అబ్బాయి పనిచేస్తుంది ఆర్టీఓ ఆఫీసులోనండి. సాయంత్రానికల్లా వాడి ఓటా కింద వచ్చే డబ్బు లెక్కేస్తే నెలకు 15,000 దాకా ఉంటుంది. సంవత్సరం 3 ఏళ్ళకు సొంత ఫ్లాట్ లో ఉంటాడు. అజ్జి బాబోయ్, అంటే అబ్బాయి బలకింద చేయట్టే బాపదన్నమాట. ఇది ఆటైపోయినా? అవునండి, ఇది కూడా అలా కొన్నదే. అదేంటండి బాబు, ఎవరైనా మా అబ్బాయికింత జీతం వస్తుందని గర్వంగా చెప్పుకుంటారు, మా వాడు డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడని రొమ్మి ఉరుచుకు చెప్తారేంటి? అంటే మీ అబ్బాయి అంత డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడా? తీసుకుంటాడా అని అడుగుతారేంటి నాన్న? నెలకింత వస్తుందని డీటెయిల్ గా చెప్తుంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు పుచ్చుకోవడంలో తప్పే ఉందండి.
అలాంటివి మా ఇంట్లో మాత్రం కుదరవు. ఫోన్ బయట తీసుకుని ఇంట్లోకి వస్తాలే. అదేంటండి అలా వెళ్ళిపోతుంది? మా అమ్మాయి అంతేనండి, లంచం తీసుకునేవాడిని గార్డెన్ చూసినట్టు చూస్తుంది. మీ టైం బాగుండి లోపలికి వెళ్ళిపోయింది. అయినా టూ వీలర్కి 200, ఫోర్ వీలర్కి 400 అని రేటు కట్టి మరి లంచం తీసుకునేవాడికి నా కూతురించి పెళ్లి చేయటం నాకు ఇష్టం. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన అచ్చమైన అధికార భాషలో మాట్లాడుతున్నారు. ఏంటి షాక్ తిన్నారా? మన క్యారెక్టర్ అంతేలే. దయచేయండి తెలుగు ప్లీజ్, గెట్ అవుట్ ఇంగ్లీష్. లేవే, ఏదో మంచి ఫ్యామిలీ అని వచ్చాం. ఇప్పుడు మాది చెడ్డ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారా? వెళ్ళవా? అదేంటండి అలా పంపించేస్తున్నారు? అప్పడాలు వడియాలు కావాలని అడిగి పంపుదామా? ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది? సంబంధం నచ్చలేదు. ఎందుకని? పెళ్లి కొడుకు లంచం తీసుకుంటాడు. ఏమైంది? ఏంటో శబ్దం? ఏమి లేదు, స్పీడ్ బ్రేకర్. హలో అండి. మీరా కార్పొడి గారు? మా సార్ ఇంట్లో లేరు. ఆయన లేకపోతే ఇల్లుందిగా తాళం చెవులివ్వండి. ఎందుకు? రోజు హోటల్లో తింటున్నట్టు కదా, ఈ రోజు నేను వంట చేసి పెడతాను. ఏం చంపేద్దామనా? ఏంటి? ఏమి లేదు, ఇవే తాళాలు ఇవి, వెళ్ళండి. ఇది మనిల్లు. ఇలా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి అందరు ఇలా వచ్చారండి? అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏమైంది? ఏంటయ్యా గోళ? పెట్రోల్ లో కల్తీ చేస్తున్నారు సార్. కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టవయ్యా. లేడీస్ ని కూడా చూడకుండా కొట్టారు సార్ వాళ్ళు. ఏమైందమ్మా? లీటర్ 3.5 లీటర్ పోసి మోసం ఉందంటే స్కూటీ కింద పడేసి నా తల పగలు కొట్టారు సార్. ఒక లీటర్ దీంట్లో పోయి. బాటిల్లో పోయారు. పోయిరా, పోయి. ఇది ఒక లీటరా? జనాన్ని మోసం చేసి తగ్గిపోతే అడిగితే ఆడపిల్లలు కొడతారా? ఏం సార్ కొడుతున్నారు? సార్ వాడేసాను, నన్ను కొట్టింది సార్. ధర్మభిక్షం మంకిది. అయితే ఏంట్రా? బంకుకి సీల్ వేయండి. అన్నా, ఆ డీసీపీ స్వామి మన బంకులో పెట్రోల్ తక్కుపోస్తున్నారని గొడవ చేశాడన్నా? మన కుర్రోళ్ళని చితకపోతాడన్నా? బంకుకి సీల్ కూడా వేశాడనా? మీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని ఆనందరావు చెప్పారు. నాకు వండటం అంత రాదు, అయినా మన పెళ్ళయ్యేలోపు నేర్చుకుంటాలేండి. చూడు కరపొడి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న రోజు నుంచే ఆవకాయ పెరుగన్నం తినడానికి నేను సిద్ధపడిపోయాను. ఉన్నాడా స్వామి? భోజనానికి ఇంటికెళ్ళారు. ములక్కాడ పులుసు అదిరింది. నా ఫ్రెండ్స్ నన్ను తెగ పొగుడుతున్నారు తెలుసా? ఎందుకు? మీలాంటి మంచి మనిషికి, సిన్సియర్ ఆఫీసర్ కి భార్యను అవుతున్నందుకు. కానీ మీలో నాకు నచ్చింది ఒకే ఒకటి ఉంది. ఏంటది? మీరు కూర్చోండి. రుక్మిణి నువ్వు అమ్మాయితో బిజీగా ఉన్నావా? పెళ్లి కాలేదన్నావు, మరి దీన్ని ఎక్కడ పెట్టావు? ఇదిగో, నువ్వు ఒకదానితో కాదు 10 మందితో కులుకు తాగు తందనలాడు, నేను పట్టించుకోను. కానీ నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నావు చెప్పు. నా పెట్రోల్ బంక్ సీజ్ చేసేంత దమ్మిలా వచ్చిందిరా నీకు? పెద్ద సిన్సియర్ ఆఫీసరు ఎరా, నా దగ్గర లక్షలు లంచం తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందిరా నీ సిన్సియారిటీ?
ఆ చేతికున్న ఎంగిలి మెతుకుల్ల కూడా నా ఎంగిలి డబ్బుందిరా నా వాడిని నమ్మినందుకు నా వెనకే కోతలు తీస్తావా రేయ్ ఒకణ్ణి చంపారని మొత్త ఊర్నే తగలబెట్టిన వాడిని నేను మళ్ళా నా విషయంలో తల దూర్చావంటే కొట్టే చోటు తెలియదు పూడ్చే స్థలము తెలియదు నామరూపాలు లేకుండా చేస్తా బాదండ్రా రుక్మిణి మన పెట్రోల్ బంక్ తెరిచారన్నా తెరవడానికి మూయడానికి ఇదేమన్నా ఫైనాన్స్ కంపెనీయా పోయిన పురు ఉత్తిరికి వస్తుందా ఆ రోజు మన మీదకి వచ్చినప్పుడే వాడిని నాలుగు తన్నాల్సింది ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది మీరు చెప్పండి అన్న ఏం చెప్పంటారు వాడిని మన ఆడవాళ్ళ మీద బంకులో చేయి చేసుకుని తప్పు చేయాలా మనం ఎంత ఎదురెళ్ళిన ఆడు తిరగబడలేదు కదా వదిలేయండి రే ఈ విషయం సాయంత్రం పేపర్లో రాకూడదు ఆ సంగతి చూడు